శంషాబాద్ ల్యాండ్ మాఫియా నడుస్తుంది. వెంకటేశ్వర డెవలపర్స్ 15 ఏళ్ల క్రితం అమ్మిన ల్యాండ్స్ అన్నిటిలో మళ్ళీ గోడలు కట్టుకుని జనాన్ని చాలా చీట్ చేస్తున్నాడు. తన అమ్మిన ల్యాండ్సే తిరిగి తీసేసుకుని అందులో గోడలు కట్టి ఇళ్ళు కట్టి జనాలతో వ్యాపారం చేస్తున్నాడు. మళ్ళీ దానిని సగం రేటుకి మళ్ళీ అమ్మి వాళ్ళని బెదిరించి చాలా చీట్ చేస్తున్నాడు. దీనిని గవర్నమెంట్ కొద్దిగా పట్టించుకోకపోతే సామాన్య ప్రజలు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. నమస్తే అండి. ఈరోజు మనం ఉన్నది శంషాబాద్, సర్వే నెంబర్ 48. సో ఇక్కడ మనము యాక్చువల్గా ఇక్కడ ఒక ప్లాట్ ఉంది మన తెలిసిన వాళ్ళకి. సో వాళ్ళు వచ్చేసి 3 డేస్ నుంచి ఇక్కడ ప్లాట్ ఎక్కడ ఉంది అని వెతుకుతుంటే లోకల్ వాళ్ళు లేఅవుట్ ఇవ్వట్లేదు, ప్లాట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చి చూసుకున్నారు. ఈ లోపల ఇక్కడ డెవలప్మెంట్ అంతా వచ్చేసరికి కొంచెం ఐడెంటిఫికేషన్ కష్టమైంది. సో ఇంకా వీళ్ళకి ప్లాట్ దొరకకపోయేసరికి 3 డేస్ నుంచి తిరుగుతుంటే మనకి వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. ఇట్లా ప్లాట్ కనిపించట్లేదు, మళ్ళీ ఏదో డబల్ రిజిస్ట్రేషన్ అది ఇది అని చెప్పి భయపెట్టిస్తున్నారని చెప్పి మనకు కాంటాక్ట్ అయ్యేసరికి మనము వచ్చి ఇక్కడ ప్లాట్ ఐడెంటిఫై చేసుకున్నాము. కానీ ఇక్కడ మనం ఐడెంటిఫై చేసేసరికి ప్లాట్లో ఎవరు వచ్చి మనకి ఇక్కడ ప్రీకాస్ట్ వేసుకోవడం జరిగింది. సో ఇట్లుంది మనకి ఇక్కడ పరిస్థితి. సో మనం ప్రీకాస్ట్ వేయగానే వాళ్ళ సర్వే నెంబరు, వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ వచ్చేసి మన ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది పరిస్థితి ఇక్కడ. ఇక్కడ ఇదొక్కటే కాదు, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి తెలంగాణలో. సో ఎంత టైటిల్ క్లియర్ ఉన్నా సరే మీ ప్లాట్స్ మీరు జాగ్రత్త పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి ఎవ్రీ 1 ఇయర్కో 6 మంత్స్కో వెళ్ళి మీ యొక్క ప్లాట్స్ చెక్ చేసుకోవడం, ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9110773692. సో అన్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఫోన్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చలో.